హలో, వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ హ్యాపీ హోమ్. ఈరోజు ప్రాన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్, ఒక హాఫ్ కేజీ ప్రాన్స్, ఆనియన్ ఒక 2 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 గ్రీన్ చిల్లీస్, 1 టమాటో, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్, షాజీరా, ఇది నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ బాస్మతి బియ్యం. నేను ఆల్రెడీ వీటిని కడిగేసి నానబెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడు ఎలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రాన్స్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 1 1/2 టీ స్పూన్. మీకు రుచికి సరిపడంత కారం వేసుకోండి. నేను మాకు సరిపోను వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టూ స్పూన్స్ కర్డ్, సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుదాము. సో ఇవన్నీ మంచిగా ఈ ప్రాన్స్కి పట్టేసి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. సో అన్నీ కలిపి మనం కొంచెం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆన్ చేసి మనం ఒక మందు పాటు గిన్నె పెట్టుకోవాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. బిర్యానీ కదా, మనం ఓకే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. సో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. బిర్యానీ ఆకు, లవంగాలు, ఓకే జాపత్రి వేసి 1 మినిట్ వేగనిద్దాము. ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అన్ని. నెక్స్ట్ ఇందులో ప్రాన్స్ వేసుకుందాం. మనం ఇందాక అన్నీ కలిపెట్టుకున్నాం కదా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాము. సో ఇది 10 మినిట్స్ అయిపోయింది పక్కన పెట్టుకొని. సో ఇప్పుడు ఇది అందులో వేసుకుందాము.
ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని కొద్దిగా మగ్గనిద్దాము. మగ్గించుకొని ఇప్పుడు ఇందులో టమాటోస్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేద్దాం మనం. కొంచెం మగ్గన ఇద్దాము వాటర్ అంతా బయట వచ్చేంత వరకు. దీంట్లో కొంచెం కొత్తిమీర తీసుకున్నాం. ఇంకొంచెం పుదీనా. ఇది బిర్యానీ రైస్ లోపలి చేశాను. బాగా కలుపుకోవాలి, తొందరగా మండిపోతుంది బిర్యానీ. తొందరగా పుదీనా కొంచెం తొందరగా మండిపోతాయి. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ కొంచెం యాడ్ చేద్దాం. కొంచెం సిమ్లో కొద్దిసేపు మగ్గనిద్దాము. దీనిలో మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. ఓకే, ఇది మంచిగా మగ్గిందండి. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనం బిర్యానీ రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల రైస్కి ఉప్పు పడుతుంది,
కొంచెం చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్గా బాగుంటుంది టేస్ట్. సో దీంట్లో స్పైసెస్ వేసుకోవాలి, బిర్యానీ ఆకు, స్టార్స్, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క. ఓకే, ఇది బాగా బాయిల్ అయ్యాక మనం దీంట్లో బాస్మతి రైస్ వేసుకోవాలి. మనం ఇది బాయిల్ అయ్యే వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం బాస్మతి బియ్యం ఇందులో వేసుకోవాలి. నేను మీకు ఇందాక షాజీరా చెప్పలేదు, ఇందాక స్పైసెస్తో పాటు వాటర్లోనే షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి, రైస్ అంతా ఈవెన్గా కుక్ అవ్వాలి కదా. సో దీన్ని బాగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మనం. బాగా కలిపేసాను, 75% ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. కంప్లీట్గా ఉడకూడదండి, ఒక 75% ఉడకాలి రైస్. సో 75% ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ బాగా కుక్ అవుతూ ఉంది. బిర్యానీ స్పైసెస్ వేసాను కదా, సో చూసారు కదండి బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని వంపేసుకుందాము. ఈ ఫిల్టర్ సహాయంతో మనం వాటర్ని వంపేసుకోవాలి. బిర్యానీ రైస్ పైకి వస్తుంది. ఓన్లీ 75% వరకే ఉడికించుకోవాలండి దమ్ బిర్యానీకి. వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసేసాము. ఓకే, రైస్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి, ఇంతకుముందు మనం ప్రాన్స్ పెట్టాం కదా గిన్నెలో, ఇంతకుముందు మనం ప్రాన్స్ కొంచెం హీట్ చేసాం కదండి, జస్ట్ దీన్ని అనేది ఒక 10 మినిట్స్ అంతే. ప్రాన్స్ వేసి ఒక 10 మినిట్స్ ఇవన్నీ మసాలా పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక 10 మినిట్స్ మగ్గాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ ప్రిపేర్ అయ్యాక దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దమ్ బిర్యానీ కదా, ప్రాన్ దమ్ బిర్యానీ నేను చేసేది.
పెట్టుకున్నాము. సో దీంట్లో రైస్ యాడ్ చేద్దాం. చాలా సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ మనం దాన్ని ప్రాన్స్ ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ స్టవ్ మీద మగ్గనిచ్చుకొని రైస్ ఒక 75% బిర్యానీ రైస్ బాయిల్ అయ్యాక దాన్ని వాటర్ ఫిల్టర్ చేసి దమ్ పెట్టేయడమే. చాలా సింపుల్. దీనిపైన కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టాలండి. ఒక చిన్న రోల్ ఉంది, రోల్ పెడుతున్నాను నేను. ఈ వెయిట్ వల్ల ఏంటంటే మన ఈ సైడ్ నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా మంచిగా కుక్ అవుతుంది. ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూద్దాం మనము. 20 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మనం ఓపెన్ చేసి చూద్దాము. చూసారా మంచిగా కుక్ అయిపోయింది. చూసారా పొడపొడలాడుతూ ఉంది. ఇందులో వాటర్ అంతా పోయింది, మంచిగా డ్రై అయిపోయింది. రైస్ చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చాలా బాగా కుక్ అయిందండి. ప్రాన్స్ కూడా చూడండి. చూసారా ఎంత అందంగా ఉందో. రుచికరమైన ప్రాన్ బిర్యానీ మన ఇంట్లో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.